శివమ్మ యాదవ్. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా విశ్లేషంగా తెలుసుకుందాం. గురువే రాశిలో ఉన్నాడు కాబట్టి 90% నష్టం అనేది దూరం అయిపోయే అవకాశం కనబడుతుంది. కుటుంబ స్థానంలో శనికేతువు ఉన్నప్పటికీ కూడా కేతువు శని ఎలా ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం ఇంకా పాజిటివ్గా ముందుకెళ్ళేటట్టుగా కనబడుతుంది. మకరంలోకి వెళ్ళే సమయం ఇంకా ఆరంభమైంది కాబట్టి దోషం అనేది శని దోషంలో చాలా తక్కువగానే ఉంటుంది చెప్పగలుగుతాం. అష్టంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వీళ్ళ మీద కనబడుతుంది. కానీ అక్కడ రాహు కూడా ఆల్మోస్ట్ మనకి కనబడేది ఏంటంటే ఈ నక్షత్రానికి డైరెక్ట్గా జ్యేష్ఠ నక్షత్రాన్ని అనుకుంటే జ్యేష్ఠ నక్షత్రానికి అష్టమ స్థానంలో కనిపించదు కాబట్టి కొంచెం బుధుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి నక్షత్రాధిపతి బుధుడు కాబట్టి జ్యేష్ఠ నక్షత్రానికి అటు రాహు కూడా బుధుడి నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి పెద్ద అష్ట కష్టాలు జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకైతే కనిపించదు. తర్వాత ఇక్కడ భాగ్య రాజ్యంలో చూస్తే కుజుడు ప్లస్ రవి ఉన్నారు కాబట్టి ప్రభుత్వ సంబంధమైన పనులు ఏమైనా ఉంటాయి, ప్రభుత్వంతో ఏదైనా పనులు చేసుకోవాలనుకున్నా, ప్రభుత్వం కాంట్రాక్ట్స్ తీసుకోవాలనుకున్నా, ప్రభుత్వపరమైన యాక్టివిటీస్లో ఏమైనా అగ్రిమెంట్స్ చేయాలనుకున్నా, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్స్ట్రక్షన్ అనుకోండి, లేదంటే ఆన్సిలరీ వర్క్స్ టేకింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ యాక్టివిటీస్లో తీసుకోవడం కానీ ఇలాంటి వాటిలో ఈ 15 రోజుల్లో మంచి అద్భుతంగా కనబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 25వ తారీఖు తర్వాత కుజుడు అక్కడ నుండి ఎప్పుడైతే కన్యలో ప్రవేశిస్తాడో బిఫోర్ దాట్ అనమాట అక్కడ రవి ఉంటాడు కాబట్టి రవి ప్లస్ కుజ ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం ప్రభుత్వ సంబంధమైన పనులు ఏమైనా చేయడానికి ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేసే అప్లికేషన్ అయినా సరే మీరు పెట్టడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా సక్సెస్ అనేది ఈ 25 రోజుల్లో తారీఖు లోపల మనకు కనిపించే అవకాశం ఉంది. అలాగే మనం తీసుకుంటే లాభంలో శుక్రుడు ప్లస్ బుధుడు ఉన్నాడు. శుక్రుడు అక్కడ నీచత్వం పొందాడు, బుధుడు లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఏంటంటే అనవసరమైన గొడవలు, కోర్టు వ్యవహారాలు, మ్యారేజ్ లైఫ్లో తీసుకుంటే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. వీళ్ళందరూ విడిపోయే వ్యవహారాలు ఎక్కువ జరుగుతాయి కానీ కలిసిపోయే ప్రభావాలను వృషిక రాశి వారికి భార్యాభర్తల మధ్య జరిగే ఇబ్బందుల్లో కనబడే అవకాశం తక్కువగానే ఉన్నాయని చెప్తామన్నమాట. గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్తే ఇటువంటి బయట చూపించిన గ్రహాల యొక్క ప్రభావం కంటే గురు బలం బాగుంది కాబట్టి తన నిర్ణయం ఫైనల్గా తీసుకుంటూ ముందుకెళ్ళాలని ప్రయత్నించగలిగితే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా వెళ్ళే అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా 15వ తారీఖు నుండి రాజ్యంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, కుజుడు ప్లస్ రవి ఉన్నాడో డెఫినెట్గా ఇట్స్ ఎ పర్మనెంట్ జాబ్స్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అంటే ప్రైవేట్ రంగంలో కూడా మంచి పర్మనెంట్ జాబ్ రావడము, అందరూ సక్సెస్ఫుల్ ఎన్నాళ్ళ నుండి వెయిట్ చేస్తున్న ఉద్యోగం చేతికి అందినట్టుగా జరగడం ఇలాంటివన్నీ కూడా మనకు జరిగి మంచి హ్యాపీనెస్ అనేది బాగా కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువే సర్వకారణంగా అన్ని విధాలుగా మరో శరణ్యంగా భావించి గురుమంత సాధన చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.